అసలే ఎండాకాలంలో అంతట నీళ్ళకు తిప్పలే ఉంటది. ఊర్లలో ఉండేటోళ్ళైతే పొదుగల పొలం పనికి పోయే ముందో మాపటిలి కూలికి పోయి వచ్చినాకనో నీళ్ళు మోసుకుంటారు. నల్లాలు వచ్చే కాడ గా తిప్పలు జరంత తప్పినట్టే. షేదబాయిలు ఉంటాయి కాబట్టి కావాల్సినప్పుడు చేదుకుంటారు. కానీ పట్నంలో అట్లా కాదాయే. నల్లా ఎప్పుడొస్తదా అని ఎదురు చూడాలే, వచ్చినప్పుడే పట్టుకోవాలి. అన్నిటికీ గానిల్లే దిక్కు. అయితే నీళ్లు తాగుతే దూప తీర్తదనుకుంటే దౌకాన్ల పడేసింది సికింద్రాబాద్ చింతబావి బస్తోళ్లను. నల్లాలకెళ్లి గింత సక్కటి నీళ్లు సప్లై చేస్తున్నారు మరి జిహెచ్ఎం సోళ్లు. తేట నీళ్లు చూసి షాన్ వద్దులాయనట బస్తోళ్లు. ఈ మూడు నాలుగు వద్దుల కంచెల్లి నెరి ఇగేముంది గతి లేక ఈ నీళ్లే తాగుడు అవస్థతోని ఆసుపత్రి కురుకుడు. హెల్త్ బాగాలేదని జ్వరమని మరి లోకల్ కార్పొరేటర్ ఏం చేస్తున్నట్టు, లోకల్ ఎమ్మెల్యే గారు పబ్లిక్ తిప్పలు ఏం మార్చుకుంటున్నట్టు. నిన్న అలా పోరలు పెద్దలు అందరు దవాఖానకు లైన్ కడుతుండే వరకు ఇవాళ నిమ్మలంగా వచ్చి నీళ్ళు ఎట్లున్నాయి ఏంది పరిస్థితి చూస్తున్నారు ఆఫీసర్లు. అంటే పబ్లిక్ పానాల మీదకి వస్తే గానీ కదలరన్నట్టు. అటు ఆసిఫాబాద్ జిల్లా గంగాపూర్ లో 20 రోజుల సంధి నీళ్లు వస్తలేవని సర్పంచ్ ఇంటి ముంగట బిందెలు పెట్టి ధర్నా చేస్తే గ్రూపులలో మెసేజ్లు పెట్టి రాజకీయం చేస్తున్నారని గరమైండు సర్పంచ్ పెనిమిటి గారు. పట్నంలో ఊర్లల్లో అంతటా తాగునీళ్లకు తనలాటే ఉన్నది పో.